ఎన్ని పదాలు వాడారు సార్ దీన్ని పారదర్శకంత పారదర్శకత అంటారా ఇక రెండో ప్రశ్న మీరు కనీస ధర ఎంత పెట్టారు సార్ ఒక్కొక్క ప్యాకేజీకి ప్యాకేజీ నెంబర్ వన్ నాలుగు వందల డెబ్బై కోట్లు ప్యాకేజ్ నెంబర్ టూ ఏడు వందల నలభై కోట్లు ప్యాకేజ్ నెంబర్ త్రీ మూడు వందల కోట్లు మీరు ఏం చెప్పారు సార్ వంద కోట్లు పైబడినటువంటి ప్రతి ఒక్క టెండర్కి మేము జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపిస్తాం న్యాయ సలహాకి పంపిస్తాం వెబ్సైట్లలో పెడతాం ప్రజల ముందు డాక్యుమెంట్లు ఉంచుతాం ప్రజల సలహాలు స్వీకరిస్తాం ప్రజల అభ్యంతరాలు స్వీకరిస్తాం అని చెప్పి ఇన్ని కబుర్లు చెప్పారే ఏ ఎందుకు పెట్ల ఈ టెండర్ డాక్యుమెంట్లని మీరు జుడిషియల్ ప్రవ్యూ ముందుకు ఎందుకు పంపించలేదు ఇవాళ ఇవన్నీ వంద కోట్లు పైబడినటువంటి టెండర్లు అవునా కాదా నాలుగు వందల డెబ్బై కోట్లు ఏడు వందల నలభై కోట్లు మూడు వందల కోట్లు ఇవన్నీ వంద కోట్లు పైబడిన టెండర్లు కాదా దేనికి మీరు జుడిషియల్ ప్రవ్యూ ముందుకు పంపించకుండా దొంగచాటుగా ఈ టెండర్ల వ్యవహారాన్ని నడిపించారు దేనికి అంటే ముందుగానే ఫిక్సింగ్ జరిగిపోయింది అక్కడ మళ్ళీ జుడిషియల్ ప్రవ్యూ ముందుకు పంపిస్తే ప్రజల ముందు డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు పెడితే ఈ ఫిక్సింగ్ వ్యవహారం నడవదు కదా అది కదా మిస్టర్ చీఫ్ మినిస్టర్ మీ యొక్క కుట్ర కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి ఎవరైనా వెళ్ళి చూడండి జుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఇసుక టెండర్లకు సంబంధించినటువంటి ఒక్క కాగితమైన జుడిషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఉందా ప్రజల యొక్క అభ్యంతరాలు స్వీకరించారా ఎందుకు మీరు ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహించలేదు కాబట్టి ఈ రెండు సూటి ప్రశ్నలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి మరీ ముఖ్యంగా లక్షలాది మంది కార్మికులకు సమాధానం చెప్పండి ఇవాళ మీ ఫిక్సింగ్ వ్యవహారానికి కొన్ని లక్షల మంది కార్మికులు బలైపోవాలా రోడ్డున పడాలా పస్తులు ఉండాలా ఎంత గొప్పగా నడిపించారు సార్ ఈ వ్యవహారాన్ని అంతా పిలవండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ క్రికెట్ బుక్కీలని ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళందరినీ పిలిచి మీరు చక్కగా ట్రైనింగ్ ఇవ్వండి సార్ వ్యవహారాలని ఫిక్సింగ్ ఎలా చేయాలన్న అంశం మీద మీరు అద్భుతమైనటువంటి పాఠాలు చెప్పగలరు ఎందుకు అసలు ఒక ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్సిటీ ఒకటి నెలకొల్పండి రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీలన్నింటినీ ఎలాగో కబ్జా చేస్తూ ఉన్నారు ఇవాళ ఎయిడెడ్ కాలేజీల పరిస్థితి ఏంటో తెలుసు విద్యార్థులందరూ రోడ్డును పడ్డారు కాబట్టి మీరు కూడా చెప్పుకోవాలి కదా నేను కూడా ఒక యూనివర్సిటీ పెట్టాను ఒక యూనివర్సిటీని రాష్ట్రానికి తీసుకొచ్చానని పెట్టండి ఇంటర్నేషనల్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్సిటీ పెట్టుకోండి ప్రతిదానికి మీ తండ్రి గారు పేరు పెడతారు కదా అటువంటి ఒక యూనివర్సిటీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుకీలని మ్యాచ్ ఫిక్సింగ్లు చేసే వాళ్ళందరినీ పిలవండి కోర్సులు పెట్టండి టెండర్లని ఫిక్స్ చేయడానికి ఒక కోర్సు మ్యాచ్లు ఫిక్స్ చేయడానికి ఒక కోర్సు ఇట్లా రకరకాలైనటువంటి కోర్సులు పెట్టి అద్భుతమైన పాఠాలు చెప్పగలరు సార్ ఈ ఫిక్సింగ్ వ్యవహారం చూసిన తర్వాత నాకు ఎటువంటి అపనమ్మకం లేదు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫిక్సింగ్ పాఠ్యాంశం పైన అద్భుతమైనటువంటి పాఠాలు చెప్పగలరు కాబట్టి అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫిక్సింగ్ యూనివర్సిటీ పెట్టి ఆ రకమైనటువంటి కోర్సులు ప్రవేశపెట్టండి అప్పుడు మీకు కూడా నేను కూడా ఒక యూనివర్సిటీ పెట్టానని చెప్పుకోవడానికి మీకు కూడా ఉంటుంది ఒకటి ఎలాగో మిగతా యూనివర్సిటీలు ఏవి రాష్ట్రానికి వచ్చే పరిస్థితుల్లో లేవు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సమాచారాన్ని బట్టి అర్థం చేసుకోండి ముందుగానే వేల కోట్ల రూపాయల దోపిడీ ఇసుక అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల దోపిడీ చేయడానికి స్కెచ్ వేసి ముందుగానే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి ఇసుక టెండర్ని కట్టుబెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని రెండు కంపెనీల చేత డమ్మి టెండర్లు వేయించి ఒకటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రెండోది ట్రైడెంట్ కెంఫార్ వాళ్ళ చేత ఏ రకంగా డమ్మి టెండర్లు వేయించారో ప్యాకేజీ ఒకటిలో కనీస ధర రిజర్వ్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై కోట్లుంటే మరి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేత కేవలం నాలుగు వందల డెబ్బై రెండుకి వేయించి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళ చేత నాలుగు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు వేయించి జయప్రకాష్ ఎలా కట్టబెట్టారో ప్యాకేజ్ టూలో ఏడు వందల నలభై కోట్ల కనీస ధర ఉంటే రిజర్వ్ ప్రైస్ ఉంటే కేఎన్ఆర్ వాళ్ళ చేత అత్యంత అద్భుతంగా ఏడు వందల నలభై ఒక్క కోట్లు కోటి రూపాయలు కోటి రూపాయలు వేయించారంటే వీళ్ళు టెండర్ కేఎన్ఆర్ వాళ్ళ చేత ఒక డమ్మి టెండర్ అదనంగా కోటి రూపాయలు ఇది పారదర్శకత జయప్రకాష్ వాళ్ళ చేత ఏడు వందల నలభై ఐదు పాయింట్ ఏడు అది జయప్రకాష్ మూడో ప్యాకేజీలో మూడు వందల కోట్ల కనీస ధర ఉంటే మూడు వందల ఒకటి పాయింట్ ఐదు ఒక కోటిన్నర మాత్రమే అదనంగా అండ్ కెంఫర్ వాళ్ళ చేత ఇచ్చి అది కూడా జయప్రకాష్ వాళ్ళకి దక్కే విధంగా మొత్తం కూడా ముందుగానే స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసి వ్యవహారాన్ని అంతా సెటిల్ చేసి రెండు డమ్మీ కంపెనీలను తెర మీదకి తీసుకొచ్చి మొత్తం శాండ్ టెండర్లని ఏ రకంగా ఫిక్స్ చేశారో ఇవాళ నేను ఎంఎస్టిసి వాళ్ళు నాకు పంపినటువంటి సమాచారం ఆర్టీఐ ద్వారా నేను వారిని అడిగినటువంటి ప్రశ్నలకు వారు ఇచ్చినటువంటి సమాధానం ఆధారంగా శాండ్ టెండర్లు అన్నీ కూడా ఫిక్స్ అయినట్టు నేను స్పష్టంగా రుజువు చేయగలిగాను కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫిక్సింగ్ రాజా ఎవరో సమాధానం చెప్పాలి రెండోది జుడిషియల్ ప్రవ్యూకు పంపించకుండా ఎందుకో ఈ శాండ్ టెండర్ డాక్యుమెంట్లని దొంగచాటుగా ఈ టెండర్ల వ్యవహారం అంతా నడిపించారు నా రెండో ప్రశ్న వంద కోట్లు పైబడినటువంటి ప్రతి టెండర్ ని కూడా జుడిషియల్ ప్రవ్యూకు పంపించాల్సిన అవసరం ఉంటే మీరు ఎందుకు ఆ పని చేయకుండా ఈ టెండర్ల వ్యవహారాన్ని నడిపించారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం చెప్పాలి చెప్పే వరకు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ వ్యవహారాన్ని అంతా కూడా ప్రజల ముందు పెడతాం రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా ప్రజలందరికీ చెప్తూ ఉన్నా ఇవాళ ఇసుక లేకుండా చేసి పేద మధ్య తరగతి ప్రజలకు ఇసుక లేకుండా చేసి కొన్ని లక్షలాది మంది కార్మికులని రోడ్డున పడేసి వాళ్ళకు ఉపాధి లేకుండా చేసి కొన్ని లక్షల మంది పొట్ట కొట్టినటువంటి వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు స్పష్టంగా అర్థమైంది దాని వెనక నడిపినటువంటి కుట్ర దాని వెనక నడిపినటువంటి ఈ ఫిక్సింగ్ కుంభకోణం ఏంటో కూడా ఇవాళ ఆధారాలతో సహా బయట జరిగింది దీని ద్వారా మీరు కూడా అర్థం చేసుకుని ఈ రకంగా ఇన్ని కుంభకోణాలకి ఇంత నిస్సిగ్గుగా పాల్పడుతూ లక్షలాది మంది పొట్టగొడుతూ పేద మధ్య తరగతి ప్రజలపైన కోట్ల రూపాయల భారం వేస్తూ ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకుని రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గట్టిగా బుద్ధి చెప్పాలని నేను కోరుతూ ఉన్నా ఓటు అడగడానికి వచ్చినటువంటి వైసీపీ నాయకులను నిలదేయండి ఏంటయా ఫిక్సింగ్ వ్యవహారం అని చెప్పి నిలదీయమని కూడా ప్రజలందరినీ కోరుకుంటూ ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా నమస్కారం ఇది రెండు సంవత్సరాల కాలానికి ఈ టెండర్ ఇవ్వటం జరిగింది మొన్న మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది